వెల్కమ్ టు ఆహా కిచెన్ ఇది వెల్లుల్లి పచ్చడి వెల్లుల్లి ఊరబెట్టి చేసిన పచ్చడి ఇది వెల్లుల్లిని వేయించకుండా ఓన్లీ ఊరబెట్టి చేసిన పచ్చడి కాబట్టి ఈ ముక్క సంవత్సరం రోజులు గట్టిగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది కరకరలాడుతూ ఇష్టపడే వాళ్ళకి ఈ వెల్లుల్లి పచ్చడి బాగా నచ్చుతుంది ముందుగా వెల్లుల్లిని ఒల్చుకొని నూనె రాసి ఎండలో పెట్టుకోవాలి అప్పుడే పొట్టు బాగా వస్తుంది ఇప్పుడు మామిడికాయని శుభ్రంగా కడిగి తెలియకుండా తుడుచుకొని వెల్లుల్లి సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ వెల్లుల్లి మా పచ్చడి కోసం పెట్టుకునే మామిడికాయ పుల్లగా ఉండాలి గట్టిగా ఉండాలి ముదిరి మామిడికాయ అయ్యి ఉండాలి లేతది కాకుండా అలాగైతేనే ఈ మొక్క కూడా గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటేనే వెల్లుల్లిలో అంతా లాక్కొని వెల్లుల్లి కూడా పుల్లబడి మనకి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మిగిలిన టెంకను కూడా ఇలా తురుముకొని అది కూడా ఆ గుజ్జుల రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని ఈ తురుముని ఒక గంట సేపు పళ్ళెల ఆరబెట్టుకోవాలి కొంచెం తడారే వరకు మాత్రమే ఎండలో పెట్టుకోవాల్సిన లేదు మామూలుగా తడారే వరకు ఫ్యాన్ కింద పెట్టుకుంటే చాలు అప్పుడు ఈ కొంచెం తడారిపోయి కొంచెం వడిలినట్టుగా అవుతుంటాయి ఒక గంట సేపు పెట్టుకుంటే చాలు ఈ ఎండాకాలం ఇప్పుడు వీటిని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ ఆరిన తర్వాత వెల్లుల్లి కూడా వల్చుకొని మనం కొలుచుకోవాలి ఒక మెజరింగ్ కప్పు తీసుకొని వెల్లుల్లిని కొలుచుకుంటే నాకు ఈ వెల్లుల్లి కప్పుతో రెండు కప్పులు వెల్లుల్లి అయ్యాయి మామిడికాయ ముక్కలు కూడా అంతే సమానంగా తీసుకున్నాను వెల్లుల్లి రెండు కప్పులు మామిడికాయ ముక్కలు కూడా రెండు కప్పులు తీసుకొని రెడీగా ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఉప్పు కారాలు అవి కొలుచుకోవడానికి మళ్ళీ వేరొక బౌల్ ఒకటి తీసుకొని ఈ వెల్లుల్లి గుజ్జును ఇదిగో ఈ మామిడికాయ గుజ్జును కూడా ఇందులోనే వేసుకోవాలి ఇదంతా చూడండి పొడి పొడిగా అయింది గంట ఆరేసరికి ఇప్పుడు వేరొక బౌల్లో అరకప్పు ఉప్పు అరకప్పు కారం అరకప్పు ఆవాల పిండి ఆవాలని ఎండబెట్టి పొడి చేసుకున్న పిండి అరకప్పు ఒక స్పూన్ తక్కువ ఆ ఒక్క స్పూను మెంతులు వేయించి పొడి చేసుకున్న మెంతి పిండిని ఒక్క స్పూన్ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ఈ వెల్లుల్లి మామిడికాయ ముక్కల్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి ఇది సంవత్సరం రోజులు నిలవ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు నిమ్మరసం వేస్ట్ చేసుకుంటారు కానీ ఇలా మామిడికాయల సీజన్లో మామిడికాయ వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముప్పావు కప్పు నూనె పట్టింది కరెక్ట్గా ఇంకా అసలు పట్టదు ముప్పావు కప్పు నూనె కరెక్ట్గా సరిపోతుంది వేర్స్ పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్న టేస్ట్గా ఉంటుంది రిఫండ్ ఆయిల్ మాత్రం సంవత్సరం రోజులు ఉండే పచ్చడికి ఏదో నెల తినే పచ్చడికి అయితే వేసుకోవచ్చు కానీ సంవత్సరం రోజులు ఉండే పచ్చడికి మాత్రం బాగోదు ఇలా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని మూడు రోజుల తర్వాత చూస్తే ఇదిగో ఇలా అంత నూనె అంతా పైకి తేరి బాగా టెంప్టింగ్గా ఉంది కదా చాలా టేస్ట్గా గొమ్గమ్మ ఇస్తూ ఉంది మూత తీయంగానే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఎటు గుంటూరు కారం కాబట్టి కారం సరిపోతుంది ఉప్పునే ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది తక్కువ తినాలి రెండు వెల్లుల్లి గబ్బాలు వేసుకోవాలి రోజుకి అంతకంటే ఎక్కువ తినకూడదు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గ్లాస్ జార్లోకి స్టోర్